నా పేరు రేఖ. నేను యునైటెడ్ వే సంస్థకి సీఈఓగా పనిచేస్తున్నాను. యునైటెడ్ వే వచ్చి ఒకటి స్వయం సేవా సంస్థ. మనం ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. ఒక 40 కంట్రీస్లో మన వర్క్ జరుగుతుంది. టిపికల్గా మనం ఏమంటే అర్బన్ పువర్ పాపులేషన్తో పనిచేస్తున్నాము. అంటే సిటీలో ఉండే పువర్ పీపుల్తో ఎక్కువగా పనిచేస్తున్నాము. రూరల్లో చేయమని కాదు, బట్ ఎక్కువగా ఫోకస్ అక్కడ ఉంటుంది. ఎందుకంటే మన చేసే అన్ని పనిలోనూ ఎక్కువగా వాలంటీర్స్ భాగస్వామ్యం ఉంటుంది, డోనర్స్ది వాలంటీర్స్ది. మనం ఏం చెప్తామంటే డబ్బులు తర్వాత ఇవ్వాలి, ఫస్ట్ శ్రమం ఇవ్వాలి అని. వాళ్ళు డొనేట్ యువర్ స్కిల్స్ అండ్ డొనేట్ యువర్ టైం అంటాం మనం. సో అది జరగాలంటే వాళ్ళు ఉండే ప్రాంతం నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటేనే వాళ్ళు ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేయగలుగుతారు. అందుకని మనము లోకల్ డోనర్స్, లోకల్గా వచ్చిన డొనేషన్స్ లోకల్లో ఉండే పీపుల్కి అందించాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము. అది మన యునైటెడ్ వే సంస్థది ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఇక్కడ సేవా మేళా అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము ఉడా చిల్డ్రన్స్ అరీనాలో. ఇది ఏమంటే చాలా సరీలు మనకి పక్కన ఉండే మంచిగా ఫ్రీ పనిచేస్తున్న ఎన్జిఓస్ గురించి చాలా తెలియదు. ఆర్ఫనేజెస్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, లేదంటే ఫ్రీగా ట్రైనింగ్స్ ఇచ్చే అటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దాని గురించి మనకి పెద్దగా మనకి తెలియకుండా ఉండొచ్చు. అందుకని ఈ సేవా మేళా అన్న ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. ఇక్కడ ఉండే పబ్లిక్, విశాఖ వైజాగ్లో ఉండే పబ్లిక్ వచ్చి వాళ్ళ సిటీలో మంచిగా పనిచేస్తున్న ఎన్జిఓస్ గురించి తెలుసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత సాధ్యమో అంత వరకు టైం కానీ, వాలంటీరింగ్ టైం కానీ, లేదంటే వస్తు రూపంలో డొనేషన్స్ కానీ ఇచ్చి ఈ సంస్థతో కనెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టామండి.